అయితే మనకి ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్స్ కలిసినప్పుడు ఏంటంటే మన మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, వాళ్ళకి తీసుకుందాం ఖచ్చితంగా ఇతన్ని హైర్ చేద్దాం అని ఉంటుంది. వాళ్ళకు ఉండే ఆబ్లిగేషన్స్ వేరే ఉంటాయి, అంటే వాళ్ళకు ఉండే సర్కమ్స్టాన్సెస్, ప్రొడ్యూసర్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఉంటాయి కదా. అలా ఏమైనా ఒక మంచి ఆఫర్స్ అనుకున్నాయని చేజారిపోయినాయి ఉన్నాయండి? రెండు మంచి, నేను రెండు సినిమాల్లో రెండు రోల్స్ నా ఇవి నేనే చేస్తాను అని కన్ఫర్మ్ అయిపోయినాయి ఉన్నాయి. కాకపోతే రెండు బ్లాక్ బస్టర్ సినిమాలేం కాదు, ఎబ్బరాజ్ ఆడిన సినిమాలే. అంటే తెలియదు అండి మనకి ఎక్కడ టర్నింగ్ పాయింట్ ఉంటుంది అనేది తెలియదు కదా. ఆ రెండు ఇద్దరు కొంచెం పేరున్న డైరెక్టర్స్, కాకపోతే అదే ఆ రెండు నాకు మాట్లాడారు, డైరెక్టర్స్ మాట్లాడారు, తర్వాత ప్రొడక్షన్ నుంచి మాట్లాడారు, ఒక సినిమా కదా డేట్స్ కూడా చెప్పారు, తర్వాత మళ్ళీ కాల్ రాలేదు. సో మనం ఏం చెప్పలేము దానికి. ఓకే ఓకే. అయితే ఈ సిరీస్ వరకు ఆ క్యారెక్టర్ చేసిన అతను కూడా మంచి పేరు వచ్చింది ఇంకొక సినిమా. ఓ అది మీరు చేస్తుంటే వేరే రకంగా ఉండేదేమో, ఏమో చెప్పలేము. అంటే ఇప్పుడు ఆ సినిమా అబోవరాజ్ అయింది కాబట్టి అతని పేరు వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం, అది కాకపోతే మనం చెప్పలేము కదా. ఎస్. అయితే ఈ సిరీస్ వరకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి కదా సార్, ద బెస్ట్ కాంప్లిమెంట్ అని ఏమనిపించింది మీకు? బెస్ట్ నాకు పర్సనల్గా బెస్ట్ కాంప్లిమెంట్ అంటే తెలుగులో ఫహద్ ఫాజిల్ లాంటి యాక్టర్ లేడు, ఆ స్పేస్ నువ్వు ఫిల్ చేస్తావు అని చెప్పారు. సూపర్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పారు ఎవరు? చెప్పారు. ఫహద్ ఫాజిల్ చాలా మీమ్స్ వచ్చాయి సత్యదేవ్ గారికి, నాకు. సత్య మై గుడ్ ఫ్రెండ్, కలిసి వర్క్ చేసాము. తర్వాత ఫహద్ సత్యాది నాది ఫహద్ ఫాజిల్ది ముగ్గురుది కొలాజ్ చేసి పెద్ద మీమ్ చేశారు, పెద్ద ట్రోల్ చేశారు బాగా, అంటే అదని వైరల్ చేశారు బాగా, చాలామంది చెప్పారు. ఈ మధ్య లేటెస్ట్గా శోభన్ బాబు పిక్చర్ పెట్టి నాది పెట్టి ఓ ప్రీతంగా చేస్తుంది ఉండడం వల్ల చేస్తున్నారు. బట్ దట్ వాజ్ మై బిగ్గెస్ట్, నేను పర్సనల్గా బాగా ఎంజాయ్ చేసిన కాంప్లిమెంట్ అది, బికాస్ నాకు ఫహద్ ఫాజిల్ బిగ్ బిగ్ ఫ్యాన్. సో అంటే ఆయన లాంటి యాక్టర్ టెర్రిఫిక్ యాక్టర్ ఒక రకంగా చెప్పాలంటే, ఆయనతో కంపేర్ చేయడము అంటే తెలుగులో ఇట్లాంటి స్పేస్ రోల్స్ కి నువ్వు బాగా సెట్ అయితే ఆ స్పేస్ ఫిల్ చేస్తావని. అంటే ఫ్రాంక్లీ ఒక అప్కమింగ్ యాక్టర్ ఏంటంటే ఆల్రెడీ ఒక ప్లేస్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అంత వెర్సటైల్ యాక్టర్ తో పోల్చడము వెరీ బూస్టింగ్, అది మంచి మంచి కాంప్లిమెంట్. రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. ఇట్స్ లైక్ ఆస్కర్ వచ్చినంత ఫీల్ వచ్చింది ఫహద్ ఫాజిల్ తో పోల్చితే. ఆ కళ్ళు ఎక్స్ప్రెషన్ సిరీస్ లో కళ్ళు ఎక్స్ప్రెషన్స్ సిరీస్ చూసిన తర్వాత ఇప్పుడు అందరూ మళ్ళీ రిపీటెడ్గా చూసినప్పుడు చాలా మంది నాకు ఇన్స్టాలో వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, థర్డ్ ఎపిసోడ్ మొత్తం పవన్ కళ్యాణ్ గారు లానే కనిపిస్తున్నారు, కొన్ని కొన్ని సీన్స్లో ఎస్పెషల్లీ కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే ఎగ్జాక్ట్లీ. నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, నేను నన్ను మా కెమెరామెన్ డైరెక్టర్ ఓ బ్రో పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తున్నారు బ్రో కట్ చేసుకొని చెప్తే తగ్గించుకోండి, అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండిపోద్ది. అంటే మీ ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారా? నాకు పవన్ కళ్యాణ్ ఫేవరెట్, మోర్ దెన్ బీయింగ్ ఫేవరెట్, ఆయన సినిమాలు చూసి చూసి అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. తొలి ప్రేమ, తమ్ముడు, ఖుషి, నాకు మెగాస్టార్ గారు పవన్ కళ్యాణ్, బట్ నాకు అంటే పర్టికులర్ వీళ్ళు ఒక యాక్టర్కి ఎప్పుడు ఫేవరెట్ అంటూ ఎవరు ఉండరు. ఉండరు. బట్ అంటే మీలో ఇప్పుడు మీరు చాలా సినిమాలు చూస్తుంటారు, వెంకటేష్ గారు, వెంకటేష్ గారిని కొన్ని కామెడీ ఎక్స్ప్రెషన్స్లో వెంకటేష్ గారు లాగా నడుస్తుంటారు. సో వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా ఇష్టం. ఎస్. అదే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు అందరు సినిమాలు చూస్తారు, ఎందుకంటే మనకి ఒక బీయింగ్ యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు చాలా మంది నచ్చుతారు మనకి. బట్ అంటే పవన్ కళ్యాణ్ గారు దిగిపోవడానికి రీజన్ ఇన్ఫ్లుయెన్స్, ఎన్నిసార్లు చూసి ఉంటాను అప్పుడు ఆ తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి ఈ టైంలో ప్రతి ఒక్కరు ఒక 10-10 సార్లు చూసి టీనేజ్ లో. ఇప్పుడు 30లో ఉన్న వాళ్ళందరూ అప్పుడు ఆల్మోస్ట్ టీనేజ్ లో ఉంటారు, ఆయన పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు. పీక్ లో ఉన్నప్పుడు ఇంకా ఎట్లా అంటే ఏం సినిమాలు ఒక్కదాని ఇంకొకటి అసలు బ్లాక్ బస్టర్స్ అని మైండ్ బ్లోయింగ్. అంటే అప్పటి వరకు అలాంటి యాక్టింగ్ చూడలే మనం, సడన్ గా వచ్చేసి ఒక మొత్తం అంటే యాక్టింగ్ ఇలా కూడా చేయొచ్చు దీన్ని, యూ కెన్ బద్రిలో కానీ అసలు చేంజెస్ పడేది యాక్టింగ్ డెఫినేషన్ మొత్తం. సో అప్పటి వరకు ఉన్న యాక్టింగ్ ఒకటి, ప్రతి దానికి ఓవర్ ఎగ్జైట్మెంట్ ఇది ఉండేది, అక్కడ నుంచి కొద్దిగా రియలిస్టిక్ న్యాచురల్ గా ఇది స్టార్ట్ అయింది, ఇలా కూడా చేయొచ్చు యాక్టింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ RTV, లైక్, షేర్ అండ్ కామెంట్. RTV తెలుగు మన RTV ఛానల్ ఆన్ యూట్యూబ్, అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.